వాయు తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. గుజరాత్ తీరంలోని పోర్ బందర్ మహువాలా మధ్య రేపు వాయు తుఫాన్ తీరం దాటనుంది. దీంతో గుజరాత్ తీరం వెంబడి సహాయక చర్యలకు ముమ్మర ఏర్పాట్లు చేశారు. తీరం వెంబడి తుఫాన్ ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గిర్ సోమనాథ్ జిల్లాలో తీరం వెంబడి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. దుమ్ముతో కూడిన గాలులు వీస్తున్నాయి. అక్కడక్కడ సుడిగాలులు భీభత్సం సృష్టిస్తున్నాయి. వాయు తుఫాన్ ప్రభావంపై సమీక్ష నిర్వహించారు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కూడా తుఫాన్ పరిస్థితులను క్లోజ్ గా మానిటర్ చేస్తోంది. గుజరాత్ తో పాటు వాయు తుఫాన్ ప్రభావం ఉండే రాష్ట్రాల అధికారులతో మాట్లాడినట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ ఇతర ఏజెన్సీలు పనిచేస్తున్నాయన్నారు మోడీ. मॉर्निंग यानी कि मिडनाइट साइक्लोन गुजरात पर आ रहा है. गुजरात गवर्नमेंट स्थानिक हमारे सभी एडमिनिस्ट्रेशन में जुड़े हुए लोग एनजीओ धार्मिक संस्था सामाजिक संस्था के लोग जनता के सरकार थी सरकार से हम इस आने वाले साइक्लोन की आपत्ति को मिडवित करने के लिए कोशिश कर रहे हैं. अभी तक जो कच्चे मकान में रहने वाले लोग हमने 10 डिस्ट्रिक्ट को आइडेंटिफाई किया है. उनमें सभी कच्चे मकान सभी जो कोस्टल पट्टी पर दरियाई पट्टी पर जो गांव है उन सबको शिफ्टिंग करने का डिसीजन लिया है. अभी तक 1.25 लाख लोगों को शिफ्ट कर दिया है और दोपहर तक बाकी 3 लाख से ज्यादा लोगों को हम शिफ्ट करेंगे. उनके लिए खाने पीने रहने की व्यवस्था लोकल हमारे एडमिनिस्ट्रेशन ने की है. एनडीआरएफ की 47 कंपनी यहाँ आ गई है. बाकी है वो शाम तक आ जाएगी. भारी बारिश और साइक्लोन के वजह से कोई जानहानि ना हो, कम से कम नुकसान हो.